గోత్రం అంటే ఏమిటి గోత్రము ప్రవర వివాహ నిబంధనలు తెలుసుకుందాం గోత్రం అంటే నిజానికి గోశాల అని అర్థం సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకే చోట ఉంచి కాపాడుకునేవారు ఆ ప్రదేశాన్ని గోత్రము అని పిలిచేవారు కాలక్రమేణా ఆ పదానికి అర్థం మారి ఒక వంశముల వారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూల పురుషుడు అంటే ఋషి యొక్క పేరునే వారి గోత్రంగా పిలవడం మొదలయ్యింది ఒక గోత్రం వారంతా ఒకే వంశానికి చెందినవారు అని అందరూ అనుకుంటారు కానీ నాకు వ్యక్తిగతంగా తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు అంతేకాదు వివిధ వర్ణాలతో కూడా ఉన్నారు ఇవి బ్రాహ్మణ గోత్రాలు ఇవి క్షత్రియ గోత్రాలు ఇవి వైశ్య గోత్రాలు ఇలా ఉన్నప్పటికీ కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలిసి ఉండటాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ గౌతమ అత్రి వశిష్ట కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్ల మీద ఆయా గోత్రాలు ఏర్పడ్డాయి తరువాతి కాలంలో లక్షల కొలదీ లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి ఒక్కొక్క ఋషి పేరుతోనూ ఇతర ఋషుల సంబంధాలతో అనేక కలియకలు కలిగే గోత్రాలు ఏర్పడ్డాయి ఆ గోత్రజుల సంతానానికి అదే గోత్రము నాది ఫలానా ఋషి యొక్క గోత్రమని చెప్తే దాని అర్థం పరంపరగా వచ్చిన ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట ఆడపిల్లలు పుట్టితే పెళ్ళయ్యాక భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది సగోత్రులు అంటే అబ్బాయి అమ్మాయి ఒకే గోత్రం వారైతే వారు ఒకే ఇంటి వారు అయి అన్నా చెల్లెళ్ళు అవుతారు కాబట్టి వివాహమాడరాదు ప్రవర అంటే కులము గోత్రము తరువాత వెంటనే వచ్చే మాట ప్రవర దీన్నే ఆర్షేయ అని కూడా అంటారు దాని అర్థం ప్రారి ప్రార్థిస్తూ ఆవాహన చేయడం వ్యవహారికంగా ప్రవర అంటే అగ్నిహోత్రం చేసి యజ్ఞం కానీ హోమం కానీ చేసే కర్త తమ వంశంలోని ప్రసిద్ధులైన వారి పేర్లను ఉటకిస్తూ వారు చేసినట్టు హవనమే నేను చేస్తున్నాను అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన అగ్ని అగ్నిస్తుతి సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశంలోని ముగ్గురి లేదా ఐదుగురి లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి సాధారణంగా ఆ ముగ్గురు తన గోత్రపు మూల ఋషి కంటే సనాతనులై ఉంటారు ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెబుతారు ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదం శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి ఎవరైనా గురుతల్లు గురువుగారి గురువుగారు లేదా పెద్దవారిని మొదటిసారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్ధతి ఉంది ప్రవర చెప్పినప్పుడు లేచి నిలబడి చెవులు చేతులతో ముట్టుకొని ఉండి కుడిచేత్తో ఎడమ చెవి ఎడమ చేత్తో కుడి చెవి కొందరు ఇంకో రకంగా ముట్టుకుంటారు ప్రవర చెప్పి వంగి భూమిని చేతులతో ముట్టి సాష్టాంగ నమస్కారం చేయవలను పైన ప్రవరలో మన గోత్రం పేరు గోత్ర ఋషుల పేర్లు చెబుతాము ప్రతి ఒక్కరూ తమ గోత్రం ఏమిటో తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి కొన్ని వంశాలకు ఒకే ఋషి మరికొన్ని వంశాలకు ముగ్గురు ఋషులు కొన్నిటికి ఐదుగురు మరికొన్నిటికి ఏడుగురు ఉంటారు ఇలా సూతహ అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రం ఏదో చెప్పాలి సూత్రం అంటే ప్రవరలో మన సూత్రం ఏదో కూడా చెప్తాం కదా సూత్రం అంటే ఏమిటి యజ్ఞ యాగాదులు అనేక రకమైనవి ఉన్నాయి ఉదాహరణకు దర్శపూర్ణ మాసయాగము అశ్వమేధ పురుష మేధ మొదలైనవి ఆయా యాగాదులలో ఇవ్వవలసిన ఆహుతులు ఏమిటి అన్న విషయాలు తెలిసి ఉండవలను యాగాదులు మాత్రమే కాక మనం చెయ్యి శుభకార్యములన్నీ కూడా ఒక పద్ధతిలో సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తాము ఈ పద్ధతులను సాంప్రదాయాలను వివరించేవే సూత్రాలు ఈ సూత్రాలను వివిధ మహర్షులు రాసి ఉన్నారు యజుర్వేదము పాటించేవారికి ఆపస్తంభుడు బోధాయనుడు సూత్రాలను రాసి ఉన్నారు ఋగ్వేదీయులకు అశ్వలాయనుడు రాశాడు బోధాయన సూత్రాలు చాలా వివరాలతో ఎంతో నిడివితో కూడుకొని ఉంటాయి బోధాయనుడి శిష్యుడైన ఆపస్తంభుడు ఆ కాలానికే అవి నిడివి ఎక్కువని గ్రహించి అనవసరమైన వాటిని కుదించి ఎంత అవసరమో వాటిని మాత్రమే తిరగరాశారు ఈనాడు యజుర్వేదము అనుసరించే వారిలో అధిక శాతము ఆపస్తంభుడి సూత్రాలనే ఎక్కువగా అనుసరిస్తారు అయితే బోధాయన సూత్రాలను పాటించేవారు కూడా అనేకులున్నారు ఆపస్తంభుడు శ్రౌత గృహ్య ధర్మ మరియు శుల్భ సూత్రాలను రాశారు వీటన్నిటినీ కలిపి కల్ప సూత్రాలు అంటారు మన వంశీయులు సాంప్రదాయకంగా పాటించే సూత్రాలను రాసిన వారి పేరు కూడా ప్రవరలో చెప్పడం ఆనవాయితీ అయ్యింది ప్రవర అనేది ఒక మంత్రం కాదు అది కేవలం మన పరిచయాన్ని చెప్పడం మాత్రమే వివాహ నిబంధనలు గౌతముడు మరియు ఆపస్తంభుడు ప్రకారం స్వగోత్రీయుల మధ్య వివాహాలు కుదరవు చేసుకోకూడదు ఎందుకంటే ఒకే గోత్రంలో పుట్టినవారు ఒకే ఇంటివారు అవుతారు కాబట్టి వారు అన్న చెల్లెలతో అక్కా తమ్ముళ్లతో తండ్రి కూతుల్లో తండ్రి తల్లి కొడుకుల వరుస కలవారు అవుతారు సగోత్రీకులంటే ఎవరు నిర్ణయ సింధువు ప్రకారం ఏ రెండు కుటుంబాలకు కానీ ప్రవర పూర్తిగా కలిసినచో వారు సగోత్రీకులు అవుతారు బోధాయునుల ప్రకారమైతే సమాన గోత్రం లేక సగోత్రము అని నిర్ణయించడానికి ఒక కొలమానం ఉపయోగించాలి ఇద్దరూ ఒకే గోత్రం కావాలంటే తరువాత ఎవరికైతే ప్రవరలో ఒకడే ఋషి ఉంటాడో అదే ఋషి ప్రవరలో గల కన్యతో వివాహం తగదు ఎవరికైతే ప్రవరలో ముగ్గురు ఋషులు ఉంటారు ఆ ముగ్గురులో ఏ ఇద్దరైనా ప్రవరలో గల కన్యతో వివాహం తగదు ఎవరికైతే ప్రవరలో ఐదుగురు ఋషులు ఉంటారు ఆ ఐదుగురిలో ఏ ముగ్గురైనా ప్రవరలో గల కన్యతో వివాహం తగదు ఎవరికైతే ప్రవరలో ఏడుగురు ఋషులు ఉంటారో ఆ ఏడుగురిలో ఏ ఐదుగురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు ఇది సగోత్రము అవునా కాదా అని నిర్ణయించే పద్ధతి అంతటితో అయిపోలేదు అవి కాక ఇంకొన్ని కూడా చూడాలి మాతృ గోత్రాన్ని వర్ణించాలి అంటే తల్లి పుట్టింటి గోత్రాన్ని కూడా పరిగణించి ఆ ప్రకారంగా సగోత్రమైతే అప్పుడు కూడా వివాహమాడరాదు ఏ గోత్రాలకు ఏయే ప్రవరలు అన్నది చాలా పెద్ద చిట్టానే ఉన్నది ఇక నిబంధనలు సడలింపులు ఈ విషయంలో సడలింపులు అంటూ ఏవీ లేవు గోత్రం తెలియనిచో తనని తాను ఎవరికో ఒకరికి దత్తత ఇచ్చుకొని వారి ప్రవరుడు కావాలి తెలిసినచో ఈ పద్ధతి తగదు తెలిసి కానీ తెలియక కానీ సగోత్రీకులతో వివాహం జరిగి సంసారం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ కన్యని తల్లిలా ఆదరించాలి తెలిసి చేస్తే గురుతల్ప వ్రతం చేసి శుద్ధుడై ఆ భార్యని తల్లిలా ఆదరించాలి ఆమెకు తానే ఆఖరి కొడుకు తెలియక చేస్తే మూడు చంద్రాయన వ్రతాలు చేయాలి చాంద్రాయనమనగా ఒక నెలలోని శుక్లపక్షంలో మొదటి రోజు ఒక ముద్ద మాత్రమే అన్నం తినాలి రెండో రోజు రెండు ముద్దలు మూడో రోజు మూడు ఇలా పౌర్ణమికి పదిహేను ముద్దలు మాత్రమే తినాలి తర్వాత కృష్ణపక్షంలో ఒక్కో ముద్ద తగ్గిస్తూ తినాలి అమావాస్యకు పూర్తి ఉపవాసం ఉండాలి ఇలా ఒక నెల చేస్తే అది చాంద్రాయన వ్రతం ఈ ప్రాయశ్చిత్తం తాను శుద్ధుడవడానికి మాత్రమే ఇది ఒక వెసులుబాటు కాదు